మెగా ఫ్యామిలీ హీరోల రూటే సపరేట్. సీనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో నందమూరి ఫ్యామిలీని ఎలాగైతే సినిమా ఇండస్ట్రీలో నిలిపాడో అలాగే చిరంజీవి కూడా మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకతను క్రియేట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ముగ్గురు స్టార్ హీరోలుగా కొనసాగుతుంటే వరుణ్ తేజ్, వైష్ణవి తేజ్ లు వారి లెగసీని ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికి తగ్గట్టే మంచి విజయాలను అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రజెంట్ తమ మార్కు చూపిస్తూ మూవీలు చేస్తున్న వీళ్ళు ముగ్గురు మంచి కాన్సెప్ట్లను ఎంచుకుని సక్సెస్లను సాధిస్తున్నారు. మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి, సాయిధరమ్ తేజ్కి మధ్య మంచి బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి బ్రో అనే సినిమాలో కూడా నటించి మంచి పేరును సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ మాత్రం ఏదైనా ఒక సినిమాని రీమేక్ చేయాల్సి వస్తే మాత్రం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాని రీమేక్ చేస్తానని చెబుతున్నాడు. గతంలో సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో తమ్ముడు సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ నుంచే తన ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి తమ్ముడు సినిమా అంటే తనకు అమితమైన ఇష్టమని, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన కూడా చాలా బాగా ఉంటుందని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇంకా ప్రస్తుతం ఆయన రీమేక్ చేయాల్సి వస్తే తమ్ముడు మూవీని తప్పకుండా రీమేక్ చేస్తానని చెప్పడం విశేషం. ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలతో తనదైన రీతిలో సత్తా చాటాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ రీమేక్ వర్కౌట్ అవుతుందా లేదనేది.